హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నడుము సుందరి ఇలియానా సంచలన వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లో నిలిచింది. ఈసారి ఇలియానా దక్షిణాది చిత్రసీమను టార్గెట్ చేసింది. సౌత్ లో సినిమాలు కేవలం హీరోయిన్ శరీరం పైన ఆధారపడి ఉంటాయని, అది ఎందుకో అర్థం కాదని ఇలియానా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేవదాసు సినిమా గురించి కూడా ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ లో అవకాశాలు తగ్గాక ఇలియానా బాలీవుడ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ అమ్మడి ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇలియానా దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. ఆ చిత్రంలో ఇలియానా తడి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. పోకిరి చిత్రంలో ఇలియానా చేసిన మాయ అంతా ఇంత కాదు. అప్పట్లో చాలా రోజులు యువత ఇలియానా జపం చేశారు. ఇలియానాకు ఆ తర్వాత ఊపిరి తిప్పుకోలేనన్ని అవకాశాలు క్యూ కట్టాయి. ఇలియానా నడుముతో చేసిన మాయ అది. ఇప్పటికీ నడుము సుందరి అంటే యువతకు ఇలియానానే గుర్తుకు వస్తుంది. పోకిరి చిత్రం తర్వాత ఇలియానా చాలా కాలం పాటు తెలుగులో టాప్ హీరోయిన్ గా రాజ్యమేలింది. సౌత్ లో భారీ పారితోషికం తీసుకుంటున్న భామగా అవతరించింది. అవకాశాలు బాగా తగ్గడంతో ఇలియానా సోషల్ మీడియాలో అందాల హొయలు తెరలేపింది. బిక్ని ఫోటోషూట్లతో రచ్చ చేసింది. అయినా కూడా ఇలియానాకు అవకాశాలు దక్కలేదు. దేవదాసు చిత్రంలో నటిస్తున్న సమయంలో దర్శకుడు తనపై కామెంట్లు చేశాడని ఇలియానా ఆరోపించింది. తన నడుముపై ఏదో పడింది, అది చాలా అందంగా ఉంది అని దర్శకుడు కామెంట్ చేసినట్లు ఇలియానా తెలిపింది. సౌత్ లో చాలా మంది నా నడుముపైనే దృష్టి పెట్టేవారు, నా నడుము అందంగా ఉంది అని కామెంట్లు చేసేవారు. పదే పదే ఇలా ఎందుకు కామెంట్ చేస్తున్నారో తనకు అర్థమయ్యేది కాదని ఇలియానా ఆరోపించింది. తాప్సీ, బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ హీనా ఖాన్ కూడా ఇదే తరహాలో సౌత్ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలియానా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. Thanks for watching Filmy Beat Telugu. Please like and share. Don't forget to subscribe.